हरि ओम श्री गुरुभ्यो नमः। आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिभ्यश्च राहवे केतवे नमः। डिसेंबर 4వ వారము కర్కాటక రాశి ఫలితములు। కర్కాటక రాశి వారికి డిసెంబర్ 4వ వారము కొంత ప్రత్యేకమైనటువంటి వారంగా చెప్పవచ్చు। దీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులు కొన్ని ముందుకు కదిలి ఉత్సాహాన్ని ఇస్తాయి। కొన్ని రంగాల వారికి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది। కొన్ని రకాల తొందరపాటు వలన ఒకంత చిక్కులలో పడి కొంత మానసిక వేదన పడేందుకు అవకాశం ఉన్నది। తొందరగా ఎవరికి మాట ఇవ్వటం గాని తొందరపడి ఆ పని చేస్తా ఈ పని చేస్తా కార్యరంగంలో దిగటం గాని మంచిది కాదు। ఆచితూచి ప్రవర్తించడం చాలా అవసరం। అలాగే సప్తమంలో గురుడు ఉండటం వలన బంధు దర్శనం జరుగుతుంది। కుటుంబంలో కొంత సౌఖ్యం ఏర్పడుతుంది। కొన్ని కార్యాల పట్ల విజయం కలుగుతూ ఉంటుంది। విద్యార్థులకు గురుడు అనుకూలమైన వాతావరణం అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా వీరికి చదువుల్లో గతం కన్నా ఇప్పుడు కొద్దిగా బాగా ఉంటుంది। అలాగే వృత్తి చేసే వారికి కొన్ని రకాల వృత్తులలో చాలా చక్కని ప్రోత్సాహకరంగా ఉండి వృత్తులలో వేగం పొందుకుంటుంది। విద్యార్థులకు కొన్ని రకాల అప్లికేషన్స్ వీరికి ఫలించి విదేశీ యానము గాని పై చదువులకు వెళ్ళడానికి గాని చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది। ఉద్యోగస్తులకు శ్రమ ఎంత పడినప్పటికీ ఫలితం అంత గొప్పగా రాకపోయినప్పటికీ కొంతవరకు విజయాన్ని సాధిస్తారు। కొంత జాగృతగా ఉండటం చాలా అవసరం। ముఖ్యంగా బంధువులతో మిత్రులతో లేదా భాగస్థులతో కొంత జాగృతగా ఉండటం చాలా అవసరం। భాగస్థుల మధ్య చిన్నపాటి స్వల్ప మానసిక విభేదాలు మాట పట్టింపులు లభించి వ్యాపారంలో కొంత కాలము స్తబ్దుగా ఉండటానికి అవకాశం ఉన్నది। భాగస్థుల దగ్గర గాని చిన్నవారి ఉద్యోగస్తుల దగ్గర సహోద్యోగుల దగ్గర చాలా జాగృతగా ప్రవర్తించవలసి వస్తుంది। కొన్ని స్థిరాస్తుల విషయంలో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి। భూములు కొంటం గాని స్థలాలు సేకరించి వాటిలో గృహాలు కట్టడం లేదా స్థిరాస్తులకు సంబంధించి కొన్ని మానసికమైన ఆనంద విషయాలు కలగడానికి అవకాశం ఉన్నది। నూతన వాహనాలు కొనుగోలు చేయటం జరుగుతుంది। అవివాహితులకు వివాహానికి సంబంధించినటువంటి చక్కని మంచి అనుకూలమైనటువంటి వార్తలు వినడానికి అవకాశం బాగా ఉన్నది। కొన్ని రకాల పనులలో వీరికి ఊహించనంత ధనలాభం కలుగుతుంది। ఆ ధనలాభం కలుగుండడం వలన కొన్ని ఆడంబరాలకు పోయి చేయవలసిన ఖర్చు కన్నా ఎక్కువ చేయటం వల్ల కొంత అప్పుల పాలవుతారు। ఉద్యోగంలో ఒక చోటు నుంచి ఇంకో చోటికి ట్రాన్స్ఫర్లు కలగటం లేదా ఉద్యోగంలో ఒక పద నుంచి ఇంకో పదకి వెళ్ళటం వీటి ద్వారా కొంత మానసికమైనటువంటి అలజడికి గురయ్యి కొంతవరకు బాధపడటానికి అవకాశం కనిపిస్తూ ఉన్నది। ఏది ఏమైనా విద్యార్థులకి కొంత అనుకూల వాతావరణం వ్యాపారస్తులకు కూడా అనుకూల వాతావరణంగానే కనిపిస్తున్నది। అలాగే మెడికల్ రంగం వారికి కానీ కంప్యూటర్ రంగం వారికి కానీ కొంత సానుకూలమైన వాతావరణం బాగా కనిపిస్తున్నది। అలాగే పై చదువులకు నిమిత్తం వెళ్ళటానికి చేసుకున్న దరఖాస్తులు చాలా వరకు విజయవంతం పొందుతారు। కొన్ని విదేశీ యానములు లేదా పై చదువులకు వెళ్ళటం లేదా ఉద్యోగంలో ఇంకా పై స్థాయికి వెళ్ళటం అనేవి జరుగుతూ ఉంటాయి। ఇంటిలో పెద్దవారితో కొన్ని అనుకోకుండా మాట పట్టింపులు రావటం కొంత స్వల్ప విభేదాలు ఏర్పడటం కొన్నింట్లో జరగటానికి అవకాశం ఉన్నది। కానీ వాటి వల్ల పెద్ద నష్టపోయేది ఉండదు కానీ
ఒకింత చికాకు ఏర్పడటానికి అవకాశం ఉన్నది. అలాగే నూతన వాహనాలు కొనుగోలు చేయటం లేదా మంచి శుభకార్యాలలో పాల్గొనటం, వివాహానికి సంబంధించినటువంటి మంచి వార్తలు వినటం, విందులు వినోదాల్లో పాల్గొనటం అనేటువంటి వాటిల్లో ఉండటం వల్ల కొంతవరకు మానసికమైన ఆనందం పొంది తద్వారా కొంత విచారణంగా ఉన్న వారికి కొంత ఆనందమైన సౌఖ్యం లభ్యం అవుతుంది. అలాగే కొన్ని అనాలోచిత నిర్ణయాల వలన కొంత ధన నష్టం జరుగుతుంది, అధికమైనటువంటి ధన ఖర్చు కూడా జరుగుతూ ఉంటుంది.